అంటే వైసీపీ కూడా ఒకప్పుడు వాళ్ళు చేశారు కదా, వాళ్ళు అరెస్టులు చేశారు కదా, వాళ్ళు జైల్లో పెట్టారు కదా వాళ్ళ టార్గెట్, ఇప్పుడు కూడా అందుకే వాళ్ళు చేశారు కానీ మేము చేయడమా? అంటే అది కవరేజీనే కదా, ఇద్దరు కూడా కవరేజీనే. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్కి రారు, ఏం చేయాలి అప్పుడు? సార్ మీరు రండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాడతాడా? ఈయన ఉద్దేశము తోసుకోవడమే, వాళ్ళ ఉద్దేశము ఆయన ఉద్దేశం వీళ్ళు నెరవేరుస్తారు, వీళ్ళ ఉద్దేశం ఆయన నెరవేరుస్తారు, జనాలు దాంతోనే ఫీల్ అయిపోతారు. జనాలు అన్న పిచ్చోళ్ళు ఏంటి, మనకంటే చాలా. అంటే ఎన్నికల టైంలో ఇలాంటి చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి, కానీ నెక్స్ట్ డే తెల్లారిసరికి 6 గంటలకు వచ్చేసి ముందు రెక్కి నిర్వహించేసి తీసుకెళ్ళిపోవడం ఏదో ఏదో ఒక సినిమాటిక్ డ్రామా లాగా లేదా? నేను అనేది అదే అరెస్ట్ అనేటువంటి దానికి ఎవరో వెనకాల నుండి చేయించినట్లేదా? అదే అనేది ఇప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ చేపిస్తుంది ఆటోమేటిక్గా, పోలీసులతో గొడవ పడ్డాక వదిలేస్తే ఏమవుతుంది? అవతలోళ్ళు హీరో ఆటోమేటిక్గా కదా. వీళ్ళు ప్రొసీజర్ చేత కావాలి. అచ్చెన్నాయుడు దాంట్లో ఏమైంది, వీళ్ళ దాంట్లో ఏమైంది, ఇప్పుడు ఏమైపోయిందంటే లాయలిస్ట్ పోలీసులు అయ్యారు, ప్రాక్టికల్ పోలీసులుగా. ఇప్పుడు ఆయన తోసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయిందని వదిలేస్తే అయిపోతుంది, కానీ అక్కడ ఏమవుతుంది, ఇగో పోలీస్ ఇగో కాదు, ఇక్కడ పొలిటికల్ ఇగో, అధికార పక్షం వాళ్ళు తిడతారు రేపొద్దున. అందుకని ఏం చేయాలా, 2 రోజులు అక్కడికక్కడ చేస్తే కనుక రచ్చ అవుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పటికప్పుడు? ఓటు కోసం, ఓటు కోసం అరెస్ట్ చేయలే. ఆ టైంలో ఆయన ఉద్దేశం అది, అసలు గొడవ పడింది ఎందుకైనా? ఇద్దరూ ఎవరి లక్ష్యాలు వాళ్ళు నెరవేర్చుకున్నారు, రాజకీయ లక్ష్యం, కాకపోతే ఈయన లక్ష్యం నెరవేరనీలా. కొల్లు రవీంద్ర లక్ష్యం ఏంటి, పోలీసులతో గొడవ పడితే తెలుగుదేశం వాళ్ళని తొక్కేస్తున్నారా అని ఫీలింగ్ కావాలి. అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయగానే ఏమవుద్ది, ఇవాళ బ్రేకింగ్ న్యూస్, వీడియో, ఫోన్ ఇన్లు, గంట గంటకి రిపీట్ ఫోన్ ఇన్ వస్తుంది, సాయంత్రం దాకా నడుస్తుంది. అయ్యో పాపం మన కొల్లు రవీంద్ర గారిని చేశారు, దుర్మార్గులు, బీసీలకు అన్యాయం జరిగింది అనేది కొంచెం హడావిడి కావాలని ఆయన ప్రయత్నించింది, ఒక హైడ్రామా క్రియేట్ చేయాలనుకున్నారు. అందుకని పోలీసులకి తెలుసు కాబట్టి, అధికార పక్షానికి తెలుసు, పోలీసులు ఏమి ఇండివిజువల్ డెసిషన్స్ ఏం లేవు పెట్టండి వాటిట్లేదు, ఎందుకంటే ప్రతి పోలీసు కూడా ఏ స్టేషన్లో ఏ ఎస్ఐ కావాలో ప్రభుత్వాలే నిర్ణయం, ఇదే లోకల్ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారు, అధికార పక్షపు ఎమ్మెల్యే, అధికార పక్షం వాళ్ళు లేకపోతే ఓడిపోయి ఉంటే ప్రతిపక్షం వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతున్నది, ఆ ప్లేస్లో ఆయన చేస్తే ఇబ్బంది కాబట్టి మీరు ఇప్పుడు ఆగండి అన్నారు, ఆగారు, అయిపోయింది, పొద్దున్నే తీసుకెళ్ళండి అని చెప్పారు, అప్పటికి ఎలక్షన్ అయిపోయింది కదా, సింపుల్. అక్కడ